కాబట్టి అటువంటి మంచి నాయకుడిని మీరు శాసనసభ్యుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిపించుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదేమైనా సరే ఒక్క విషయం, ఇవాళ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది, తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు మిత్రులారా. పార్టీ స్థాపించిన 2వ సంవత్సరం నుంచే నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఒక సంక్షోభం మన పార్టీ మీదకు వచ్చింది. అటువంటి సంక్షోభాన్ని కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ నిలబడింది. తర్వాత ఈ లక్ష్మీ పార్వతీ రూపంలో మరో సంక్షోభం మన పార్టీ మీదకు వచ్చింది. ఆ సంక్షోభాన్ని కూడా తట్టుకొని పార్టీ నిలబడింది. ఇవాళ కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని ఖచ్చితంగా పార్టీ నిలబడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, కొడాలి నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు పుట్టగడుగుల్లాగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వారి గురించి మనం లెక్క చేయవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి సైద్ధాంతిక పునాది అయినటువంటి సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మనకు నినాదం, ఆ నినాదాన్ని మట్టుకొని మళ్ళీ మనం ప్రజల్లోకి వెళదాం. తెలుగుదేశం పార్టీని పునఃప్రతిష్ఠ చేయటం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, మిత్రులు గిరి గారి నాయకత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాని రెపరెపలాడించడం కోసం అందరం సమిష్టిగా పనిచేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ ఎంఎస్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యులు మద్దాల గిరి గారు, వేదిక మీద ఉన్నటువంటి నజీర్ గారు, సుబ్బారావు గారు, హిదాయత్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.